ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఏసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతులు పెట్టుమనియో కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియో తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపేయబడిరి వారు పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మున్ మునుపు ఎవసేపు తన గృహ నిర్వాహకుని చూచి నువ్వు లేచి ఆ మనుషుల వెంబటి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానం చేయను దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా మీరు దీన్ని చేయటం వలన కాని పని వారితో చెప్పు మనను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభు ఇట్లు మాటలనేలా ఇటు పని చేయుట నీ దాసులకు దూరం అవును గాక ఇదిగో మా మూతులలో మాకు దొరికిన రూకలను కానూను దేశంలో నుండి తిరిగి తీసుకోవచ్చు నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనాను బంగారమునైనను ఎట్లా దొంగిలిద్దుము నీ దాసులలో ఎవని వద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక మరియు మేము మా ప్రభువునకు దాసుల మొగ్గా నుందుమని అతనితో అనిరి అందుకు అతడు మంచిది మీరు చెప్పినట్టే కానియడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడ దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పాను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికాను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనె లెక్కించుకొని తిరిగి పట్టణముకు పట్నమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యువసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిల పడిరి అప్పుడు యువసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు శకునమును చూచి తెలుసుకొనినని మీరు మీకు తెలియదా అని వారితో అనగా యూధా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషలమని ఎట్లు కను కనుపరచగలము దేవుడేని దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేము ఎవరి వద్ద ఆ గిన్నె దొరికెనో వాడు ఏలిన వారికి దాసుల మగదుమనేను అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవును గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా యూధ అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలినవాని ఏలినవారితో తమ దాసులను చెప్పుకొననిము తమ కోపము తన దాసుల మీద రౌలుకొని ఎక్కుము తమరు ఫరో అంతటి వారు కదా వారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయిన సహోదరుడైన ఉన్నాడా అని తమ దాసులను అడిగాను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియో అతని ముసలితనమును పుట్టిన యొక్క చిన్నవాడు ఉన్నాడు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లి వాడొక్కడే తల్లికి వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్తీమి అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతన్ని నా ఎదుగు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన ఏడల వాని తండ్రి చనిపోవునని ఏలినవానితో చెప్తి అందుకు తమరు మీ తమ్ముడు మీతో ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పు కాబట్టి నా తండ్రి అయిన తమ దాసులకి దాసుని వద్దకు వెళ్ళి మేము వెళ్ళి ఏలినవారి మాటలను అతనికి తెలియజేస్తే మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము తీసుకొని రండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెలుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్తిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కన్నని మీరు ఎరుగుదురు వారిలో ఒకడు నా ఎద్ద నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయంగా దృష్టముఖంలో చేత చీల్చబడిననుకొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హానికి ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు ఎరుగుదునని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి యుద్ధకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యద్ధ లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నరిసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయదుము తమ దాసుడైన నేను ఈ చిన్నవాణి గురించి నా తండ్రికి పూటపడి నీ ఎద్దకు నేను అతని తీసుకొని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని నని చెప్పి కాబట్టి తమ దాసుడనైనా నన్ను ఈ చిన్నవాణ్ణి వానికి ప్రతిగా ఏలినవానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనేము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను వెళ్ళిన ఏడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను